అప్పన్న నిజరూప దర్శనం రేపు. ఏర్పాట్లు పూర్తి చేసిన దేవాదాయ శాఖ అధికారులు సామాన్య భక్తులకు లఘు దర్శనమే తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అవకాశం. కొండ దిగువ నుంచి భక్తులందరికీ ఉచిత బస్సు సౌకర్యం. వివిధ ప్రాంతాల నుంచి బస్సులు. ఆలయ ధర్మకర్త మండలి గంటల శ్రీనిబాబు వెల్లడి. సుందరాయ శుభంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం అంటూ నిరంతరం కోట్లాది మంది భక్తులు కొలిచే ఆ సింహాద్రినాథుడి నిజరూప దర్శన ఉత్సవం ప్రతి ఏటా కూడా వైశాఖ శుద్ధ తదినాడు జరుగుతుంది. మరి 2 ఏళ్ళు కరోనా తర్వాత రేపు జరగనుండటంతో మరి పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశారు. మరి తెల్లవారుజామున 1 గంటకు సూపర్ఫాస్ట్ ప్రారంభమవుతుంది. తర్వాత విశ్వక్సేన పుణ్యవచనం పంచకలసారాధన గావిచ్చిన తర్వాత ఆ స్వామివారి దేహం పైన ఉన్న చందనాన్ని ఒలిచి అనంతరం కూడా ఎదపైన శిరస్సు పైన 2 చందనమూర్తులు ఇచ్చి తొలి దర్శనాన్ని పోస్పాటి వంశీయులకు కల్పిస్తారు. మరి ధర్మకర్త దర్శనం అనంతరం కూడా వివిఐపి ప్రోటోకాల్ భక్తులకు దర్శనం కల్పించిన అనంతరం 4 గంటలకు సామాన్య భక్తులకు 300 రూపాయల టికెట్కు 1000 రూపాయలకు వివిఐపీలు కూడా ఏకకాలంలో కూడా 4 క్యూలైన్ల ద్వారా భక్తులు కల్పిస్తారు. సాయంత్రం 6 వరకు ఎవరైతే క్యూలైన్లో ఉంటారో వారి వరకు మాత్రం రాత్రి ఎంత సమయమైనప్పటికీ కూడా వారికి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. 6 దాటిన తర్వాత మరి టోల్ గేట్లు మూసివేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి భక్తులను కూడా క్యూలైన్లు కూడా మూసివేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా ఉత్సవానికి సహకరించాలి. ఒకరోజు ఎంతమంది దర్శనానికి వీలైతే అంతమంది వరకు కూడా అవకాశం కల్పిస్తారు. ఇందుకు జిల్లా కలెక్టర్ గారు కానీ ఆలయ ఈవో గారు కానీ పలు సందర్భాల్లో కోఆర్డినేషన్ మీటింగ్లు ఏర్పాటు చేసి మరి ఇందుకు ఏర్పాట్ల మీద పదే పదే సూచనలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏడాది 200 300 అనే గందరగోళం లేకుండా ఒకే టికెట్ 300 రూపాయలపై ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏర్పాటు చేశారు. సర్వదర్శనం ఫ్రీగా ఉంటుంది. అదేవిధంగా వీఐపీలకి 1000 రూపాయలు వివిఐపీలకి 1200 1500 ఏర్పాటు చేశారు. అంటే ప్రధానంగా ఇప్పుడు ట్రస్ట్ బోర్డు కానీ లేకపోతే ఆలయ అధికారులు కానీ చెప్పింది ఒకటే, మీకు నిర్దేశించిన స్లాట్లలో వచ్చినట్లయితేనే మీరు సులభతరమైన దర్శనం పొందగలరు. అలా కాకుండా అందరూ తెల్లవారుజామున వచ్చినట్లయితే క్యూలైన్లో ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్లాట్లో ఉన్న సమయం పాటించి ఎవరి క్యూలైన్లో వారు ఉన్నట్లయితే అందరూ కూడా స్వామిని సేవించి తరించుకోవచ్చు. ఎందుకంటే రాత్రికి సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించాల్సి ఉంటుంది. మరి ఆ కార్యక్రమం అయిన తర్వాత దేవుడు ఉదయం నుంచి కూడా ఉపవాసంతో ఉంటాడు. కాబట్టి రాత్రికి సహస్ర ఘట్టాభిషేకం అనంతరం కూడా స్వామికి బాలభోగం నిర్వహించిన తర్వాత తిరిగి తొలివిడతగా చందన సమర్పణ చేయాలి. చందన సమర్పణ చేసే వరకు కూడా స్వామి ఏమీ కూడా భుజించరు అనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా వైదిక కార్యక్రమాల దృష్టిలో ఉంచుకొని ఆలయ వర్గాలు అందుకు తగ్గట్లుగానే మరి భక్తులకు సూచనలు చేశాయి. కాబట్టి ఆయా సూచనలు పాటించినట్లయితే అందరూ కూడా చందనోత్సవం విజయవంతం చేయడానికి అవకాశం కలుగుతుందని మరి ధర్మకర్తల మండలి సభ్యుడిగా తెలియజేసుకుంటాను.